వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. ఆయన యందు విశ్వాసముంచువాడు సిగ్గుపరచబడడు. ద వన్ హూ బిలీవ్స్ ఇన్ హిమ్ విల్ నెవర్ బి పుట్ టు షేమ్. రోమీయులకు రాసిన పత్రిక 9:33. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరచిన ప్రతి దీవెన ఆకాశపు వాక్యాలు విప్పి మీ మీద కృమరించునుగాక. మరి యొక్క నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన ఆదరణ వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. మన అనుదిన జీవన ప్రయాణములో చాలామందిని మనము కలుస్తూ ఉంటాం. అయితే అందరి దృష్టిలో మంచివారిగా ఉండాలని ఆలోచన చేస్తాం. మన పని స్థలాలలో, కుటుంబాలలో, మన అధికారుల పట్ల, మన కుటుంబములో పెద్దవారి అందరి దృష్టిలో మంచిగా ఉండాలని, మంచి పేరు సంపాదించుకోవాలని ఆశపడతాం. ఆ ప్రకారముగా ప్రయత్నం చేస్తాం. అయితే ఈ దినము మనం ఏమై ఉన్నామో, ఆ ఆశీర్వాదకరమైన దినమును జీవితాన్ని ఇచ్చిన దేవుని దృష్టికి నువ్వు ఇష్టంగా ఉండాలి అంటే, ఆయనకు ఇష్టమైన జీవితాన్ని కలిగి ఉండాలి అంటే మనం ఏం చేయాలో లేఖనం అంటుంది కదా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైండుట అసాధ్యం. నీ విశ్వాసమే నిన్ను ఆయనకు ప్రీతికరమైన వ్యక్తిగా నిలవబెడుతుంది. నీ విశ్వాసమే నిన్ను ఆయనకు సమీపములోనికి నడిపిస్తుంది. నీ విశ్వాసం నువ్వు ఊహించినటువంటివి, నువ్వు ఎప్పుడు చూడని కార్యములు నీ జీవితంలో జరగటానికి సహాయము చేస్తుంది. లేఖనమంటుంది, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యం. నీ నమ్మకం నీ దగ్గర ఉంటే సరి అయిన విశ్వాసం, సడలని విశ్వాసం, నువ్వు నమ్మడం నీ వలనైతే వానికి సమస్తమును సాధ్యం అంటుంది. మన పితరుడైన అబ్రహాము దేవుని నమ్మాడు. అది అతనికి నీతిగా ఎంచబడిందని లేఖనం అంటుంది. సంతానం కలుగకుండా బహుకాలం ఉన్నప్పటికీ కూడా దేవుని వాగ్దానాన్ని నమ్మాడు అబ్రహాం. అతడు సిగ్గుపరచబడలేదు, సిగ్గుపరచబడనియ్యలేదు ఆయన దేవుడు. జనములకు తండ్రిగా అతడు దీవించబడ్డాడు. వాగ్దానపు ఫలింపు తన జీవితంలో జరగటానికి, ఆ వాగ్దానపు ఫలింపులో నిలుచుండటానికి అబ్రహాము యొక్క గొప్ప విశ్వాసమే కారణం. లేఖనములో అబ్రహాము విశ్వాసాన్ని గురించి వర్ణించబడుతూ, అతడు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మెను అన్న మాట వ్రాయబడుతుంది. ఎంత వాస్తవము, ఎంత గొప్ప విశ్వాసము! దేవుని వాగ్దానమైతే అబ్రహాము జీవితంలో ఉన్నది. ఇసుక రేణువుల వలె ఆయన సంతానాన్ని విస్తరింపచేస్తానన్న వాగ్దానం ఉన్నప్పటికీ ఎక్కడ కనుచూపు మేరలో అవకాశం కనిపించటం లేదు. సాధ్యమయ్యే పరిస్థితి ఎక్కడా అబ్రహాముకు కనిపించటం లేదు. నిరీక్షణకు ఆధారమే కనిపించటం లేనప్పటికీ అతడు నిరీక్షణ కలిగి నమ్మాడు. వయసు మీద పడుతుంది, శారాయికి స్త్రీ ధర్మము నిలిచిపోయింది, అయినా నిరీక్షణ కలిగి నమ్మాను. అందుకే అబ్రహాము సిగ్గుపరచబడలేదు, విశ్వాసులకు తండ్రిగా అతడు స్థిరపరచబడ్డాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నీ దేవుని పట్ల ఈ దినము మనం ఏమై ఉన్నామో, మనకు సమస్తాన్ని అనుగ్రహించిన ఆశీర్వాదములకు కారణభూతుడైన ఆయన పట్ల నీ విశ్వాసము ఎలాగ ఉంది? అనేక మంది ఎదుట ప్రకటించే గొప్ప విశ్వాసం నీకుందా? ఆలోచన చేసుకుందాం. సడలని విశ్వాసము నీరైతే ఆశ్చర్య కార్యములు నీ మార్గములో
ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. నీ విశ్వాసమే నిన్ను బలపరుస్తుంది, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. ఈ మాటలు వింటున్న నేపథ్యంలో మన చుట్టూ మనం చూస్తున్నప్పుడు ఎన్నో అననుకూల పరిస్థితులు, భయము కలిగించేటటువంటి నేపథ్యం, ఆందోళన కలుగు చేసేటటువంటి ఆలోచనలు, నీ ఆలోచనలు స్తంభింప చేసే పరిస్థితిని చుట్టూ ఉండొచ్చు. నీ కుటుంబంలో, వ్యక్తిగతముగా, నీ ఉద్యోగములో, వివాహ విషయములో, నీ ఆరోగ్య విషయములో, నీ ఆర్థిక పరమైనటువంటి విషయాలలో, ఇలా ఎన్నెన్నో నీ చుట్టూ చేరి నిన్ను బలహీనపరుస్తూ నీ విశ్వాసాన్ని నిర్వీర్యము చేసే నేపథ్యములో ఉండుండొచ్చు. లేఖనము నీతో మాట్లాడుతుంది ఉదయకాలం, భయపడకు, నమ్మిక మాత్రముంచు. నీ చుట్టూ ఎలాంటి పరిస్థితి ఉన్నా నువ్వు భయపడద్దు, నమ్మిక మాత్రముంచు. అరణ్యములో త్రోవ కలుగు చేయవాడని ఆయన యందు నమ్మిక ఉంచు. అసాధ్యమైన కార్యములు సాధ్యము చేయగల సమర్థుడని ఆయన యందు నమ్మిక ఉంచు. సడలని విశ్వాసముతో, సంపూర్ణ విశ్వాసముతో ఆయన వైపు నువ్వు చూడగలిగితే నీ బలమైన విశ్వాసాన్ని బట్టి నీ ప్రతి భయము విడిపించబడి దీవెనకరమైన మార్గాలు నీ కొరకు సిద్ధపరుస్తున్నాడు ఆయన. దేవుడు అనుగ్రహించిన ఈ నూతన దినములో నూతనమైన బలము పొందుకొని నూతన విశ్వాసముతో ఆయన వైపు చూస్తూ ఆయన సిద్ధపరిచిన దీవెనకరమైన మార్గాలలో సిగ్గుపరచబడక దీవెనకరముగా, ఆయనకు మహిమకరముగా కొనసాగటానికి ప్రార్థన పూర్వకంగా దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన యేసయ్య, స్తోత్రాలు. ఈ ఉదయకాలము నాతో మాతో మీరు మాట్లాడారు నాయన. మా విశ్వాసములో అనేక సార్లు పరిస్థితులను బట్టి మేము భయపడి బలహీన పడుతున్నాం. నాతో మాతో సూటిగా మాట్లాడారు, భయపడకు, నమ్మిక మాత్రముంచు. నీ యందు విశ్వాసముంచిన వాడు సిగ్గుపరచబడనీయవని నువ్విచ్చిన ఆదరణ వాగ్దానము ద్వారా వందనాలు, స్తోత్రాలు. మా ప్రతి అడుగు బలపరచబడి విశ్వాసముతో నీ తట్టు చూస్తూ నీవు సిద్ధపరిచిన దీవెనలను స్వతంత్రించుకొని మీకు మహిమకరముగా, అనేక మందికి దీవెనకరముగా మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి ఆశీర్వదించమని సకల మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనిచ్చు నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.